అందరికీ నమస్కారం, నేను మీ సతీష్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు శుక్రవారం అండి. శుక్రవారం వచ్చిందంటే కువైట్లో చాలా చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. కొంతమందికి, అందరికీ ఉంటుందని కాదు. ఈరోజు శుక్రవారం, ఫ్రైడే, మేమైతే సరదాగా హ్యాపీగా క్రికెట్ ఆడటానికి అయితే వచ్చాము కువైట్లో. శుక్రవారం హ్యాపీగా ఎంజాయ్ అయితే చేయొచ్చు. మార్నింగ్ పొద్దున్నే 5 గంటలకి అయితే మేము ఈ క్రికెట్ స్టేడియంకి అయితే వచ్చాము. సూపర్ అయితే ఉంది వెదరు. 5 గంటలకే చూడండి, మొత్తం తెల్లారిపోయింది. ఇది బౌలింగ్ చేయడానికి మ్యాట్, అది బ్యాటింగ్ ఆడడానికి మ్యాట్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఇసుక ఉంటుంది కదా, ఈ ఇసుక మీద బౌలింగ్ అనేది సరిగా పడదు, అందుకనేసి ఇలాగా మ్యాట్లు వేస్తారు. ఇక్కడైతే చాలా చాలా బాగుంది పిచ్చు. మేము ఇంతకుముందు ఆ కేఎన్పీసీ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ ఆడేవాళ్ళం, అక్కడ వాహా బ్యాక్ సైడ్. ఇది వచ్చేసి జహ్రా, మనకి ఆ మెయిన్ సెంటర్. చూడండి మిత్రులారా, మార్నింగ్ జహ్రా ఏ విధంగా ఉందో. ఈ హాస్పిటల్ పక్కనే ఆల్ రూఫ్ హాస్పిటల్ ఉంటుంది. బయట కొరడు ఛానల్లో సబ్స్క్రైబర్లు, అదేవిధంగా ప్రేక్షకులు ఎవరన్నా చూసేవాళ్ళు ఉంటే కనుక ఇక్కడికి మార్నింగ్ వచ్చేయండి, నాతో పాటు క్రికెట్ ఆడొచ్చు. చాలా బాగుంటుంది మార్నింగ్ టైము హ్యాపీగా. ఇలాగా వీక్లీ 1 టైము ఇక్కడికి వచ్చి మనం గేమ్ ఆడితే చాలా చాలా హ్యాపీగా ఉంటాం. మా కులదీప్ మిత్రుడికి అయితే క్రికెట్ అంటే చాలా పిచ్చి, చాలా చాలా ఇష్టం. చాలా బాగా క్రికెట్ అయితే ఆడతాడు మా మిత్రుడు. మొత్తం కూడా ఇక్కడ అంతా కూడా పెద్ద గొయ్యడిపోయింది. మనకి క్రికెట్ ఆడేవాళ్ళకి తెలుస్తుంది, ఇలాగ బ్యాట్ కింద కొడుతూ ఉంటాం బాల్ వచ్చినప్పుడు, అలాగ పెద్ద పెద్ద ఇక్కడ హోల్ పడిపోయింది అనమాట. ఇక్కడ ఇసుక కదా, మొత్తం వెళ్ళిపోయింది మనకి బ్యాట్ కింద కొడుతూ ఉంటే. అది పోవడం వల్ల మొత్తం వైట్ సిమెంట్ అయినది వేసాడు. నేను మధ్యాహ్నం వచ్చి పెద్ద ఎండలో 50 డిగ్రీల ఎండలో వచ్చి ఇలాగా సిమెంట్ అయితే చేశాడు మొత్తం కూడా. ఇప్పుడు మనోడికి అవార్డు అయితే ఇస్తారు, మొత్తం జనాలు ఇప్పుడు వస్తారు కదా ఆడతారు, వాళ్ళందరూ కూడా మా ఫ్రెండ్స్ అందరూ కూడా మనోడికి ఇప్పుడు సన్మానం చేస్తారు ఇది వేసినందుకు. చాలా బాగుంది మొత్తానికి అయితే. వారంలో ఒకసారి ఆడుకోవాలి, అలా బద్ధకంగా ఉండకూడదు. శుక్రవారం మాటలు హ్యాపీగా ఒకరోజైనా, వారానికి ఒకరోజైనా మన ఫ్రెండ్స్తో మన దోస్తులతో కలిపి ఆడుకోవాలనేసి చాలా హ్యాపీగా ఉంటాము. ఎన్నో సమస్యలతో ఇక్కడ కువైట్కి వచ్చి చాలా ఇబ్బంది పడి టెన్షన్గా మనం అయితే ఉద్యోగం అయితే చేస్తాము. ఇలాగా వారానికి ఒకసారైనా హ్యాపీగా వచ్చిందంటే హ్యాపీగా మన ఇండియన్స్తో మన స్నేహితులతో వచ్చి ఇక్కడ క్రికెట్ అయితే ఆడతామండి. చాలా చాలా బాగుంటుంది, కొంతమందిలో కూడా చూడండి. తీసుకైతే రండి, కువైట్లో ఉన్న వాళ్ళు, మన సబ్స్క్రైబర్లు, మన ప్రేక్షకులు అందరూ కూడా సరదాగా కువైట్లో శుక్రవారం వచ్చిందంటే మన ఊరికి వచ్చి హ్యాపీగా చేసుకోవడానికి, ఇక్కడ క్రికెట్ అయితే ఆడటానికి చాలా చాలా బాగుంటుంది రండి. బాపురే బాయ్, ఇతనా డాక్ కైసాయిగా బాయ్, ఓర్ 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 ఓర్. డాగులు చూడండి ఎలా ఉన్నాయి కువైట్లో. మా ఊళ్ళు రాలేదు కానీ పాప ముందే వచ్చేసినాయి చూడడానికి క్రికెట్ ఆడతాకి. ఏ గ్రౌండ్ ఇది, ఇరుగోండి ఆపోజిట్ టీం వచ్చేసింది క్రికెట్ అయితే ఆడతానికి. ఇదే మా ఆపోజిట్ టీము మొత్తం. అబ్బో చూసుకుంటున్నారు, ఏ కేకరగా మిత్రులారా, మా క్రికెట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఇప్పుడు ఫీలింగ్ అయిపోయింది, మాది బ్యాటింగ్ వచ్చాం. బాప్రే ఫస్ట్ వికెట్ పడిపోయింది. చాలా బాగా ఆడతారు బ్యాట్స్మెన్ మన పాలకొల్లు కుర్రోడు. ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు బాబు. నెంబర్ 1 అభిషేక్ శర్మ, మామూలు బ్యాటర్ కాదు, చాలా బాగా ఆడతాడు. అది డెక్ అవుట్. మా మిత్రుడు ఎంపైరింగ్ చేత తగిలాడు. బాగుంది క్యాచ్ మిస్, బ్యాక్ టు బ్యాక్ వికెట్. చూడండి ఎలా ఉన్నారు, శుభ్రంగా హ్యాపీగా అందరూ వర్క్ చేసే వాళ్ళు అందరూ కూడా వచ్చి ఇట్లా సరదాగా క్రికెట్ ఆడతారు శుక్రవారం మాటలు.
టైం వచ్చేసి 6:30 అవుతుంది మార్నింగ్. ఎండ కూడా అంత అలగలేదు, బాగానే ఉంది. మన బ్రదర్ ఎవరన్నా పాలకొల్లు అభిషేక్ శర్మ డెక్అవుట్ అయిపోయాడు ఈరోజు, మొన్న అయితే చితక బాధేయాడు పట్టుకుని. చూడండి ఖజ్జూరం, ఖజ్జూరం బాగుంది. కూర్చుంటే కూడా సోఫా సెట్ అన్నీ కూడా భలే అరేంజ్ చేశారు, తినడానికి ఖజ్జూరం తెచ్చారు. మాది బ్యాటింగ్ టీం, బౌలింగ్ అయిపోయింది, ఫీల్డింగ్ తనకైతే. ఫ్రైడే శుక్రవారం మాటలు సరదాగా సరదాగా హ్యాపీగా ఇలాగా ఫ్రెండ్స్తో మన ఇండియన్స్తో సరదాగా క్రికెట్ ఆడుకుని హ్యాపీగా వర్క్ చేసుకోవడానికి అయితే వీలుంటుంది. ప్రతి శుక్రవారం కూడా ఇక్కడైతే మేము వచ్చి ఇలా క్రికెట్ అయితే ఆడతాము, చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. కొంతమంది అయితే సెలవులకు వెళ్తారు, చుట్టీకి వెళ్తారు. ఇది మొత్తానికి ఫ్రైడే శుక్రవారం ఇలాగా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ అయితే చేస్తాము. బాగున్నాయా? బాగుందా సెటప్ మొత్తం కూడా? సెటప్ మొత్తం బాగుంది, క్రికెట్ ఆడుకుంటాం మన కులదీప్ యాదవ్ మిత్రుడు అయితే చితక్కోటి అందరు పట్టుకుని సిక్స్లు ఫోర్లు చాలా బాగా ఆడతారు. క్రికెట్ చాలా ఇష్టం మనోడికి. సిక్స్ మారో బాయ్, సిక్స్ మారో. బాపురే బ్యాట్లు మార్చేస్తున్నారు చూసావా? ఇప్పుడు బ్యాట్తో బ్యాట్లు మరి తెగ మార్చేస్తున్నాడు. ఆడతాడు ఆడతాడు కొడతాడు. బ్యాట్ మార్చేసాడు మనోడు, ఇప్పుడు సిక్స్ కొడతాడు. యూట్యూబ్ లైవ్ పెట్టాను. బాయ్ సిక్స్ మారో బాయ్. బాపురే బా, బ్యాక్ సైడ్ తగిలిచ్చాడు స్లిప్. బా వెళ్ళిపోయింది బాల్, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోయింది. మనోడు వికెట్కి వెళ్ళింది, అది సెల్ఫ్ అవుట్.
ఫుల్ టాస్ వచ్చింది హైట్ బాల్, మనోడు కొట్టాడు కానీ అది మనోడు వికెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు చేత్తో పడేసుకున్నాడు, క్యాచ్ పడేసుకున్నాడు. అది బ్యాట్తో మనం అడ్డు పెట్టాలి, వికెట్ల కడికి వెళ్ళినప్పుడు చేత్తో పట్టుకోకూడదు. అయితే వీళ్ళు ఆ బ్యాట్స్మెన్ క్యాచ్ పట్టేసుకున్నాడు, వికెట్లకి వెళ్ళకుండా బాల్ అనేసి అవుట్ అనేసి గొడవ ఆడుతున్నారు. ఇదిగో నువ్వు తలాబాతులో పనిచేస్తావు కదా, నిన్ను ఇంటర్వ్యూ చేస్తాను, ఒక ఇంటర్వ్యూ కావాలి తలాబాతులకి. ఇదిగో నెక్స్ట్ మనకి తలాబాత్ ఫుడ్కి సంబంధించిన కొరియర్ జాబ్ ఏ విధంగా ఉంటుంది అనేసి నెక్స్ట్ వీడియో మనం ఇంటర్వ్యూ చేస్తాం. వెళ్ళిపోతుంది కువైట్లో మతం చూడండి ఎలా ఉందో. హోటల్ ఇక్కడ మొత్తం చపాతి పరోటా మిరపకాయ బజ్జీలు అన్నీ దొరుకుతాయి, టీ చాయ్ అన్నీ దొరుకుతాయి. ఉడకబెట్టిన కోడిగుడ్లు బూర్లు గారెలు ఇడ్లీ బజ్జీ అన్నీ దొరుకుతాయి. చాయ్ పరోటా దేదో భాయ్, జ్యూస్ వచ్చే. ఇదిగోండి మొత్తానికి క్రికెట్ ఆడి హ్యాపీగా మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం. పరోటా చికెన్ కర్రీతో మేము శుభ్రంగా హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాం. చాలా చాలా బాగుంది. ఇదండి మొత్తానికి మేము ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నాం హ్యాపీగాను. ఇలాగా కువైట్లో అందరికీ ఉండదు, కొంతమంది కొడుకుంటారు తెల్లారగట్ల ఎగరు. మేమైతే సరదాగా హ్యాపీగా ఫ్రెండ్స్తో మన ఇండియన్స్తో సరదాగా క్రికెట్ ఆడుకుని 5 గంటలకు వెళ్ళి 10 గంటలకు వచ్చేసాం. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి నన్ను బాగా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు కనుక ఒక లైక్ అయితే కొట్టండి వీడియోకి. మరో స్పెషల్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఎల్లా బాయ్.